పండించిన పంటను కూడా రైతు యొక్క ధాన్యాన్ని కొని మరి ఇప్పటి వరకు కూడా మరి చెల్లింపులు జరుగుతలేవు అంటే ముందుగా కొన్నప్పుడే అడ్వాన్సులు అంటే నెల రోజులు 15 రోజులు చెక్కులు ఇచ్చి కూడా ఇవాళ రైతులను బదార్పాలన చేసినటువంటి నీచ చరిత్ర ఈ ముఖ్యమంత్రిది. ఇవాళ కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అనే రీతిలో మరి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. రైతుల పట్ల ఉన్నటువంటి మొండి వైఖరిని మరి ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పేమెంట్లు ఏదైతే ఉన్నదో ఈ ధాన్యం కొనుగోలు చేసిన ఐకేపీ ద్వారా ఆ తర్వాత పిఎస్సీల ద్వారా ఎఫ్ఎస్సిఎస్ల ద్వారా పిఎస్సీ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఫార్మరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ ద్వారా మరి డాక్రా గ్రూప్ల ద్వారా ఇవన్నీ కొనుగోలు చేసినటువంటి ధాన్యాల్ని మరి రైతులకు మరి బోనసే లేదు, గిట్టుబాటు ధర లేదు, మీ ఇష్టం ఉన్న రీతిన కొనుగోలు చేసి ఇవాళ రైతును రోడ్డు మీద పడే దుస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మరి మీ ద్వారా మరి ఇవాళ కలెక్టర్ ద్వారా మరి వినతి పత్రం ఇస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పేమెంట్లు చెల్లించాలని చెప్పి రైతులను మరి కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.